నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలి, అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ప్రజలు ఎన్సీడీఎస్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి, D3 సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శారద. రైల్వే లెవెల్ క్రాసింగ్ సమస్యను రైతులతో కలిసి పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి రైతులు ఎవరూ నకిలీ విత్తనాలతో మోసపోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పెమ్మసాని సూచించారు. నకిలీ విత్తనాలు ఎరువుల వల్ల ఒక్క రైతు కూడా మోసపోకూడదని, ఎవరైనా నకిలీ ఎరువులు విత్తనాలు అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి హెచ్చరించారు. అధికారులు అటువంటి వారిపై తనిఖీలు చేసి కేసులు నమోదు చేసి రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాలు అందించాలని పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. 65-70% ఆఫ్ ఆంధ్ర అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచంటే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం, లేకపోతే ఒక్కొక్కసారి వాటర్ లేకపోవటం. వాటర్ కొన్ని అనేవి న్యాచురల్, మన కంట్రోల్లో ఉండవు కొన్ని. అయితే మన కంట్రోల్లో ఉండే అన్నిటినీ కూడా ఫిక్స్ చేయాలనేది. ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి, ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. బోర్డ్స్ పెట్టాలి, బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేస్తాం కొంతమంది. ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు. సో మేము అడిగింది ఏంటంటే, అధికారులని అకార్డింగ్ టు ద నామ్స్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతా ఉన్నాము. ఎందుకంటే కొన్ని చోట్ల 800 రూపాయలు ఉండేది 1500 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు ఏంటి విత్తనాలు. ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు, దాన్ని వీక్నెస్గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతూ ఉన్నారు. అదేవిధంగా నకిలీ ఎరువులు చుట్టుపక్కల కొన్ని ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు. అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు. అదేవిధంగా కొంత చాట స్కేర్సిటీ, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో విజిలెన్స్ ఎస్పీ గారితో మాట్లాడాం, మాట్లాడి విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైట్స్, అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, వీళ్ళు స్టాండర్డ్గా చెక్ చేయాలి. అవి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ కంపల్సరీగా చేయమని చెప్పాం. అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైతే నకిలీ ఎరువులు కానీ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు దయచేసి ఆ పద్ధతులు మానుకోండి. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, లేనిపోయింది ఇవి చీటింగ్, క్రిమినల్ కేసెస్ పెట్టాల్సి వస్తుంది. అవి ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలి నకిలీ విత్తనాలు అది. అదేవిధంగా డిపార్ట్మెంటు సీడ్స్, వచ్చే సీడ్స్ని ప్రాపర్గా టెస్ట్ చేసి ఆ శాంపుల్స్ని పంపించి వెరిఫై చేయాలి ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయో. ఆ శాంప్లింగ్ మెకానిజము స్టాండర్డైజ్డ్గా ఉండాలి, ఎన్ని శాంపుల్స్ తీయాలి, ఆ శాంపుల్స్ రిపోర్ట్స్ వచ్చినాయా లేదా, అవన్నీ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేయాలి అధికారులు అని చెప్పాం, అవి కూడా చేస్తానని చెప్పారు. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ఎన్సీడీఎస్ స్క్రీనింగ్ వ్యాధుల పట్ల డాక్టర్ ఎస్ బిల్డింగ్ నందు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి వివిధ దూర ప్రాంత గ్రామాల నుండి ప్రజలు ఉదయం 6 గంటల నుండే తరలిరావడం జరిగింది. నిర్వాహకులు వచ్చిన వారందరికీ పరగడపున షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఆ తదుపరి అల్పాహారం అందించి వారికి డాక్టర్ శారదా ఎన్సీడీఎస్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వ్యాధి వచ్చాక బాధపడ
పడటం కంటే రాకముందే తగు జాగ్రత్తలు తీసుకుని ఆహార నియమాలు వ్యాయామం పాటిస్తే జీవితం చాలా ఆరోగ్యవంతంగా సాగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కొరకే ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ తదుపరి వారు వాడుతున్న మందులను క్షుణ్ణంగా పరిశీలించి వారికి కావలసిన బీపీ, షుగర్, కాల్షియం, విటమిన్స్ మందులను నెలకు సరిపడా అందించారు. ఈ క్యాంపును సుమారు 200 మంది పేషెంట్స్ సద్వినియోగం చేసుకున్నారు. నిరంతరము కూడా మన శ్వాస ఎలాగ ఆడుతూ ఉందో అలాగే ఒక క్రమబద్ధమైన జీవితం అంటే మంచి లైఫ్ స్టైల్ అంటే పక్కనాళ్ళ కోసం మాట్లాడటం, పక్కనాళ్ళ కోసం ఏదో చేయటం ఇవన్నీ కాకుండా నీకోసం నువ్వు బతికితే చాలు. నీకోసం నువ్వు కనీసం రోజులో ఒక గంట బతికితే సగం జబ్బులు వెళ్ళిపోతాయి. అలాగే పక్క వాళ్ళకు కూడా మనకి తెలిసిన మంచి చేయాలని అనుకుంటే సమాజం చాలా బాగుపడుతుంది. ఈరోజు కూడా మేము విన్నామండి 2 డెత్స్ మరి సభాముఖంగా వాళ్ళకి చెప్పాము. వాళ్ళ ఇర్రెగ్యులర్ డైట్ ద్వారా అలాగే మరి తీసుకెళ్లిన మందులు సక్రమంగా వాడకుండా బయట పారేసి ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద ఉన్న ఆహారం తినటం వలన ఎలా మరణాలు సంభవించాయి ఒక స్త్రీకి, తద్వారా కుటుంబం అంతా చెల్లా చెదురు. మరి 11 ఏళ్ల బిడ్డ, 22 ఏళ్ల పాప మరి చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళుగా మారిపోవటం అనే కథ విన్నారు. అలాగే ఒక 70 ఏళ్ల వృద్ధుడు మరి షుగర్ తోటి వారికి కాలు తీసేయాలని బయట డాక్టర్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ తెనాలి వారు కానీ చెప్పినాక నా దగ్గరికి వస్తే ఆ సెప్సిస్ అంతా కూడా డిబ్రైడ్మెంట్ చేసి వుండ్ డిబ్రైడ్మెంట్ మేము కంటిన్యూస్గా రోజు మార్చి రోజు చేసి వారిని మరి డ్రగ్ టైట్రేషన్ ఆఫ్ డోసెస్ పెట్టిన తర్వాత లక్కిలీ దట్ లెగ్ వాజ్ ఆల్ రైట్. ఇంకొక విషయం ఏంటంటే ఆయన తెనాల నుంచి బురిపాలెం దాకా సైకిల్ వేసుకుని వచ్చారు. అది మనందరం కూడా నేర్చుకోవాలి. ఆయన ఈరోజు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాడండి. వారు సంపాదించినటువంటి వైద్య సేకరించినటువంటి వైద్య పరికరాలతో ఉచితంగా ఖరీదైనటువంటి వైద్యాన్ని మరి ఎక్కువగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగులు ఉన్నటువంటి పేద ప్రజానీయానికి చెరువు కావాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రతి నెలలో ఒక ఆదివారం నాడున ఈ ముందుగా ప్లాన్ చేసిన దాని ప్రకారం ఇక్కడికి వైద్యులు రావడం, ముఖ్యంగా ఎక్కువ మంది డయాబెటిక్స్ సంబంధించినటువంటి వాళ్ళు ముందస్తుగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఫస్ట్ టెస్ట్ చేయించుకొని 2వ టెస్ట్ దాకా కూడా ఇక్కడే ఉండి ఈలోపు ఆ ఈసీజీ ఇంకా తన మధ్య ఉన్నటువంటి వైద్య పరికరాలతో ఆవిడ ఈ వైద్య సేవలు అందించడం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది మిత్రులారా. Many patients here in this small camp, in this small clinic, I've seen many patients suffering with diabetes, sugar, hypertension, which is high blood pressure, BP. Many people are suffering with anemia, low blood, and thyroid issues. These are all attributed to our lifestyle here. We've become so accustomed to our lifestyle here that it's very difficult to change. But with change, changing our diet, changing our exercise, even changing the habits of the people around us, such as our family, our friends, we can all make a difference to lower the rates of diabetes, lower the deaths associated with these, with diabetes, with thyroid conditions, with anemia. All these conditions can lead to very severe outcomes, such as heart attack, stroke, many CVA, brain strokes, you know, these are all very unfortunate events, but we can easily prevent them with just simple changes in our diet, taking our medications at the proper time. మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న స్వీపర్లు జీతాలు పెంచాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానికి వినతి పత్రం అందించారు. శనివారం బురేపాలెం విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను కలిసిన మున్సిపల్ స్వీపర్లు తమకు చాలించాలని 4,000 రూపాయలు వేతనం ప్రభుత్వం ఇస్తుందని, గతంలో 1,600 ఉన్న జీతాన్ని చంద్రబాబే సీఎంగా 4,000 చేశారని, మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లి జీతాలు పెంచేలా కృషి చేయాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, కె సరిత, ఆర్ లక్ష్మీసాయి, ఎం సత్యవతి, టి వెంకటేశ్వరమ్మ, ఎన్ మారుతమ్మ, సీత, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము నెలంతా చేస్తాం.
ఇస్తే 4000 ఇస్తున్నారు. ఉదయం 7 వచ్చి సాయంత్రము హై స్కూల్ వాళ్ళం అయితే 6 వరకు ఉంటున్నాము, ఎలిమెంటరీ వాళ్ళు అయితే 3.5 వరకు ఉంటున్నారు. ఈ జీతము మాకు సాలదు కాబట్టి జీతాలు పెంచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. 4000కి ఏమొస్తుంది, నెలకు వస్తుంది చేస్తే? మాకు ఎవరూ న్యాయం చేయలేదు. ఈ ప్రభుత్వం న్యాయం చేసేదని గత 1600 4000 చంద్రబాబు గారు పెంచారు. ఇక్కడ నుంచి ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. జంపని వద్ద లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటును మూసివేయడం వల్ల ఇక్కట్లో పాలవుతున్నామని స్థానిక రైతులు, ప్రజలు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు విన్నవించారు. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా స్వగ్రామం బురిపాలెం వస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ను పలువురు రైతులు కలిసి లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటు మూయటం వల్ల కలుగుతున్న ఇబ్బందులపై పెమ్మసాని చంద్రశేఖర్ కు వివరించారు. స్పందించిన పెమ్మసాని రైతులతో కలిసి నేరుగా సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ దారిని మూసివేయడం ద్వారా చుట్టూ తిరిగి పెద్రావూరు మీదుగా దాదాపు 14 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తుందని రైతులు పెమ్మసాని ఎదుట వాపోయారు. పెమ్మసాని చంద్రశేఖర్ స్పందిస్తూ సంబంధిత రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఆ గేటును తొలగించడం లేదా ప్రయాణికులకు అనుగా ప్రత్యామ్నాయ మార్గాలకు అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పెమ్మసానికి అధికారులు వివరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.